జీపీసీసీ నూతన అధ్యక్షుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. వీటిపై ఇవాళ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కీలక చర్చలు జరపనున్నారు. ఈసారి మాత్రం తప్పకుండా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతుంది. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణం ఉండొచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు వేగంగా అడుగులేస్తున్నారు. గోద్రేజ్ సంస్థతో 2800 కోట్ల పెట్టుబడులపై కీలక చర్చలు జరిగాయని వెల్లడించారు సీఎం చంద్రబాబు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నాదిర్ గోద్రేజ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. కేంద్ర ప్రయోజిత పథకం ఎర్ఎంఈఓ ఓపీ రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరు పట్ల ఈ సమావేశంలో చర్చించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా జనవరి నుంచి తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వంటగా సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే చూడాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రైల్వే కోడూరు మండలంలోని మైసరావారిపల్లిలో గ్రామ సభలో పాల్గొనున్న ఆయన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులుపుత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా తనకు కేటాయించిన శాఖలపై రివ్యూ మీటింగ్లు పెట్టి పనిలోకి దిగిన పవన్ ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ టెక్కలే ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాసును తొలగించారు. వైసీపీ అధినేత జగన్ దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను నియమించారు. కుటుంబ గొడవల నేపథ్యంలో దువ్వాడను తొలగించినట్లు సమాచారం. 10 రోజులుగా భార్య వారి దివ్వెల మాదిరి దువ్వాడ శ్రీను మధ్య వివాదం రచ్చకెక్కింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు నియామకాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని నియమించారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని నియమించారు. గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టునట్టయింది. మొత్తం 17 మంది విదేశీ యువతులను అరెస్ట్ చేశారు గచ్చిబౌలి యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు. పట్టుబడిన వాళ్ళు కెన్యాకు చెందిన 14 మంది, ఉగాండాకు చెందిన 2, టాంజానియాకు చెందిన 1 మహిళ ఉన్నారు. తెలంగాణలో సబ్ కలెక్టర్లుగా పలువురు ఐఏఎస్ ట్రైనీలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా 2022 బ్యాచ్కు చెందినవారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్గా శ్రద్ధ శుక్లా, బోధన్ సబ్ కలెక్టర్గా వికాస్ మహాను, మిర్యాలగూడ సబ్ కలెక్టర్గా నారాయణ అమిత్, తాండూరుకు ఉమాశంకర్ ప్రసాద్, బాన్సువాడకు కిరణ్ మై కొప్పిశెట్టిలను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఆయంగే అనే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్ త్వరలోనే బెయిల్పై బయటకు వస్తారనే ఆశాభావంతో కేజ్రీవాల్ ఆయంగే అనే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.